హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అమ్మతో వంట. అమ్మతో వంటలో ఈరోజు మనం చేయబోతున్నాము పసుపుతో వినాయకుడిని. ఈ వినాయకుడి ప్రిపరేషన్ కోసము మనం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతాము. అవి ఒకటి 1 కప్పు పసుపు, 1/2 కప్ మైదా పిండి. ఈ పిండి మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్ డోగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చపాతీ పిండికి ఎలాగైతే తలుపుతామో అలా తడిపి పక్కన ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాలి. చేతిలోకి కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఈ రౌండ్ బాల్స్నే మనము వినాయకుడికి బాడీ పార్ట్స్గా యూజ్ చేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అన్నిటినీ సాఫ్ట్ రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకున్నాను. పగులు లేకుండా నీట్గా సాఫ్ట్గా చేసుకోవాలి ఈ బాల్స్ అన్నింటిని. ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని దాని మీద మనం వినాయకుడిని ప్రిపరేషన్ చేసుకుందాము. బేస్ కోసం ఒక చిన్న బాల్ని తీసుకొని దాన్ని సాఫ్ట్గా ప్రెస్ చేసినట్టయితే మనకి బేస్ తయారవుతుంది. ఈ బేస్ని మనము ప్లేట్ మీద పెట్టుకుందాము. ఈ బేస్ పైన మనం ఒక పెద్ద పిండి ముద్దను తీసుకొని దాన్ని పుట్టలాగా తయారు చేసుకొని ఇలా పైకి నొక్కుతున్నట్టయితే అది మనకు పుట్ట షేప్లోకి వస్తుంది. దాన్ని మనం ఈ బేస్ పైన అతికిద్దాము. ఇలా నీట్గా చుట్టుపక్కల మొత్తం ప్రెస్ చేసుకోవాలి. అలా అయితే మనకు ఊడిపోకుండా ఉంటుంది. మనం ముందుగా తయారు చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని మనం ఇలా కాల్ షేప్లోకి ప్రెస్ చేసుకుందాము. చూసారుగా, ఇలా పొడవుగా కాల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఆ ముందు భాగాన్ని ఇలా మనం పాదంగా ప్రెస్ చేసుకోవాలి. పైకి ఇలా నొక్కితే అది మనకి పాదంలాగా పైకి వచ్చేస్తుంది. 2వ కాల్ని కూడా అలాగే తయారు చేసుకుందాం. మనం చూసారు కదా, ఆల్మోస్ట్ కాళ్ళ పార్ట్ మనకి ఫినిష్ అయిపోయింది. మనం నెక్స్ట్ చేతులు ఇంకా హెడ్ క్రోన్ని ప్రిపేర్ చేసుకుందాము. మరొక చిన్న బాల్ని తీసుకొని హెడ్గా ప్రెస్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మనము నీట్గా ప్రెస్ చేసుకోవాలి. పైన ఇంకొక చిన్న బాల్ని మనం పెట్టినట్టయితే అది మనకి క్రోన్లా ఉంటుంది. ఇప్పుడు మనం చేతులని ప్రిపేర్ చేసుకుందాము. చేతుల కోసం మరొక చిన్న బాల్ని తీసుకొని ఇలా నిలువుగా చేసుకోవాలి. మనం ఇలా నిలువుగా చేసుకున్న ముందు భాగాన్ని పైనకి ఇలా బొటన వేలితో ప్రెస్ చేస్తే అది మనకు అరచేతిలా ఉంటుంది. ఎలాగైతే దేవుడి విగ్రహానికి అభయ హస్తాలు ఉంటాయో అలా పైకి వస్తుంది. అలాగే మరికొంచెం పిండి ముద్దను కూడా తీసుకొని 2వ హ్యాండ్ని కూడా అలాగే చేసుకోవాలి. కానీ దీన్ని కిందికి పెట్టుకోలేదు, ఎందుకంటే మనం చేతిలో ఒక చిన్న లడ్డూని పెడతాం కనుక. ఇది ఒక చిన్న బాల్ని తీసుకొని మనం ట్రంక్గా కన్వర్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ట్రంక్ని నేను ఎలా ఏ షేప్లో చేశాను. ఇక్కడ నేను కండ్ల కోసం మిరియాలను వాడుతున్నాను. మిరియాలు అయితే మనకి నల్లగా ఉంటాయి కనుక కండ్ల కోసం బాగా అందంగా కనబడతాయి. మరొక చిన్న బాల్ని తీసుకొని వినాయకుడికి మనం చెవులని ప్రిపేర్ చేసుకుందాము. వినాయకుని చెవులు చాలా పెద్దగా ఉంటాయి కదా. చూసారు కదా నేను ఎలా తయారు చేశాను. సేమ్ మనకి వినాయకుడి విగ్రహానికి ఎలాగైతే చెవులు పెద్దగా ఉంటాయో అలాగే కొంచెం పెద్దగా వెడల్పుగా తయారు చేసుకొని వినాయకుడిని కత్తిరించుకోవాలి. 2 వైపులా మనమే చెవులని సెట్ చేసుకున్నాము. కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా తయారు చేసుకొని క్రోన్ పైన అతికించుకుందాము. దీనికి కలర్ వేస్తే మనకి క్రోన్ అనేది అట్రాక్షన్గా కనిపిస్తుంది. అలాగే ఒక పేపర్ తీసుకొని ట్రంక్ పైన నేను 3 లైన్స్ పెడుతున్నాను. ఆ లైన్స్ అనేవి మనకి అడ్డునామల్లాగా కనిపిస్తాయి. చూసారు కదా, మనం పెట్టుకున్న లైన్స్ ఎలా వచ్చాయో. ఈ లైన్స్ నేను వైట్ పెయింట్తో పెయింట్ చేసుకుంటున్నాను. ఈ వైట్ కలర్ కోసము నేను వాటర్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మనం వైట్ పెయింట్తో పెయింట్ చేసుకోవడం వలన అవి మనకి విభూతితో పెట్టుకున్న నామల్లాగా కనిపిస్తాయి. మరికొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకొని ఇక్కడ ఎడమ చేతిని మనం పెట్టుకున్నాం కదా, అందులో పెట్టేద్దాం. అలా పెడితే లడ్డూలా కనిపిస్తుంది. పైన ఉన్న చిన్న బాల్కి మనం రెడ్ కలర్ పెయింట్ చేసుకుందాము. అలాగే ఇంకా గ్రీన్ కలర్తో స్వామివారికి పొట్టు పెట్టుకుందాము. ఇంతటితో మన పసుపు వినాయకుడి ప్రిపరేషన్ పూర్తయిపోయింది. ఇలా మన ఇంట్లో దొరికే 2 ఇంగ్రీడియంట్స్తో మనం వినాయకుని ప్రిపరేషన్ అనేది చేసుకున్నాము. ఈ కరోనా సీజన్లో బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కన్నా మన ఇంట్లో మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మతో వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.